కొట్టేయడాన్ని నన్ను పిలిచారు. అదే సినిమాలు చూసి కాపీ కాపీ చేయడానికి కొట్టేయగలని. అప్పట్లో వీడియోలు విసిఆర్లు కూడా చాలా, మన శ్రీదేవి ఇంట్లో 150,000 పెట్టుకున్నారండి ఆయన వీసీపీ. ఆవిడ తెచ్చి ఓ రోజు సినిమా చూపిస్తారు, మతిపోయింది. ఇంత విరివిగా చూడడానికి లేదు అప్పుడు, సెల్ ఫోన్ అస్సలు లేదు, ఛాన్స్ లేదు. సో మొత్తానికి అలా జరిగేటప్పుడు వంశీ రావటం, సరే మీ కుర్రాడిని ఇవ్వండి మన నాకు అదేంటో అతను చెప్తానన్నాడు. అలాగే వంశీ కింద కూర్చుంటే ఏం లేదు సార్, 1 అవర్ డైలీ ఇవ్వండి చాలు నాకని. సర్లే పనిచేయ మేము బయటికి వెళ్ళిపోగానే 11 to 12 అతనితో కూర్చో కింద రిసెప్షన్లో. అతను సైనాథ్ గారు ఇక్కడి నుంచి తాంబరంకి వెళ్తాం, తాంబరం నుంచి వస్తాం ఎలక్ట్రిక్ ట్రైన్ ఎక్కుతాం, అరగంట 2 and 4 ₹2 టికెట్ నేను కొనేస్తానండి. ఖాళీ ట్రైన్లో కూర్చుందాం అంటే నాకు అది నచ్చింది. టేస్ట్ ఎవడో టేస్ట్ ఉన్నాడు, బాంగ్రు వాడు కాటేజ్లో కూర్చోకుండా ఒక ట్రైన్లో పోయి ట్రైన్లో వచ్చేటప్పుడు అంటే నాకు బలి నచ్చింది. నేను ఆకుండా ఎక్కడో చదివానండి, రాజ్ కపూర్ అతను కే అబ్బాస్ ఇద్దరు కలిసి కార్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళేవారు, డ్రైన్ లాగ అదొకటి ఉందండి నాకు కూడా డిస్కస్ చేసుకునేవాడు. అలా వెళ్ళాం, ఇక చెప్పాడు. నేను ఫ్రమ్ నూన్ టిల్ 3 అని ఇంగ్లీష్ సినిమా చూశాను. అది ఎందుకంటే చెప్పాలి అతను ఎప్పుడైనా సరే. సఫారి థియేటర్లో చూస్తుంటే ఇంటర్వెల్ ఆయన కలిశాడు. సరే గారి కథ అర్థమైందా మీకు అని. అర్థమైందండి, ఇదేంటంటే ఇప్పుడు చెప్పాకండి ఈవినింగ్ కూర్చుందాం అన్నాడు. డీలక్స్ హోటల్లో కూర్చొని టీ ఇచ్చాడు, చెప్పేశా. ఇట్లా ఒక రాకుమారి, ఒక 4 దొంగలు బ్యాగ్ దొంగతనం చేయడం, 4 దారిలో వెళ్ళిపోతారు. హీరో చార్ల్స్ బ్రాన్సన్ మాత్రం ఒక కోట్లోకి దూకుతాడు. ఎవ్వరు ఉండరు. ఇదేంటారు ఎవరు లేరంటే అక్కడేమో కుర్మా ఏదో చేస్తున్నారు, వంట వండుతున్నారు, బిర్యానీ వాసన వస్తుంది. కెమెరాలో చూపిస్తారు ఒక లేడీ ఉంది. సడన్గా ఆమె పట్టుకోవడం, అమ్మాయి ఒక్కతే ఉంటుందని తెలియడం, ఈడి కోసం పోలీసులు వచ్చి ఇంటి తలుపులు కొట్టడం, ఆ అమ్మాయి ఈ చంపేస్తానని బెదిరించి ఉంటాడు లేరని చెప్పాడు. వెళ్ళిపోగానే మొత్తం తీస్తుంటే అక్కడ ఉన్న స్విమ్మింగ్ పూల్ అదే అమ్మాయిని ఇతను ఎంజాయ్ చేయడం. ఎంజాయ్ చేసి తిండి తిని పడుకున్న వాడిని అప్పుడు, మరి ఇంగ్లీష్ సినిమాలు కదా, పోలీసులకి అమ్మాయి ఫోన్ చేసి పిలిపించి పట్టించేస్తాను. అప్పుడు పట్టేస్తాను. అప్పుడు వెళ్ళిపోయి జైల్లో 7 ఉన్నాడు. జైలర్ వచ్చి నువ్వు చెప్పే కదా అమ్మాయి బుక్ రాసిన తర్వాత, బుక్ పెద్ద హిట్ అయిపోయింది, దేశం అంతా ఆ బుక్ ప్రయత్నం కొట్టినారు, అసలు అది పెద్ద మ్యూజియం అయిపోయింది ఆ ఇల్లు. ఆ అమ్మాయి ఎంత తెలివిగా కథ రాసిందంటే, మా వంశ పరంపరలో ఒక రోజున ఒక మహారాణికి జరిగిన ఒక ఫ్రమ్ నూన్ టిల్ 3 12 గంటల నుంచి 3 మీకు అది జరిగిందని రాసింది. ఇదే ఇది మతిపోయింది. వెళ్ళి ఆ క్యూలో నిలబడ్డాడు. అందరికీ రోజు 12 గంటలకు ఆవిడ మన సలార్జంగ్ మ్యూజియం లాగా ఆ ఇస్తుంది ఇంటర్వ్యూ. వీడెళ్ళి నిలబడతాడు, నేను మాట్లాడాలంటాడు. అమ్మాయి అందరిని పంపించేస్తుంది, నువ్వెవడో నాకు తెలుసు, ఇంకేం చెప్పద్దు నువ్వే. మన ఇద్దరి కథ ఇవాళ ప్రపంచం అసలు మెచ్చుకుంటున్న ఒక రొమాంటిక్ స్టోరీ. ఆఫ్టర్ ఆల్ నువ్వు బతికున్నావు అంటే వాల్యూ ఉండదు దానికి, వెళ్ళిపోతే మంచిది అంటే డెఫినెట్ అని వెళ్ళిపోతాడు. ఇంతే కదా, దీన్ని చెప్తే ఆయన బాగా ఇన్స్పైర్ అయ్యి మాలోకి వెళ్ళని రాసుకున్నాడు. అది ఏదో చేనేత బట్టల మీద రాశాడు, నాకు ఇచ్చాడు, నాకు నచ్చలా, అలా వద్దు సార్ సినిమా వాళ్ళని చేద్దాం. ఇద్దరం ఒక 6 కుస్తీ పడి దానికి ఒక స్క్రీన్ ప్లే చేశాను. అందుకే మీరు చూడండి, మిగతా సినిమాలు ఎలా ఉంటాయి, సితారా ఎలా ఉంటుంది, అవును టోటల్గా డిఫరెంట్ ఉంటుంది. ఆ తర్వాత అది జరిగి అది హిట్ అవ్వగానే అన్వేషణ అనేది మేము ఇద్దరం కాసిన సినిమా ఒకటి చూసాం. వాడు అడవిలో ఉంటాడు, వాడు వెళ్తూ అది ఎక్కడ శైలజ థియేటర్లో విజయవాడకి వెళ్ళి సితార సక్సెస్ మీట్కి వెళ్ళినప్పుడు ఆ థియేటర్ చూసి సాయినాథ్ గారు ఎట్లాంటిది కొట్టేద్దాం ఒక అడవిలో అని తనే చెప్పాడు. ఇట్లా భానుప్రియ మ్యూజిక్ ఇది, వీడియో ఫారెస్ట్ ఆఫీసర్ దొంగ మాట కొంచెం మార్చేసి చేసాం. అదే అన్వేషణ కాఫీ, అది కాఫీ ఇన్స్పిరేషన్. అక్కడి నుంచి డబ్బు టు పవర్ ఆఫ్ డబ్బు ఛాలెంజ్, అది కూడా ఒక విచిత్రమైన విషయం. మన ఏడుదినేశ్వరరావుతో హెడ్స్ ఆఫ్ అండ్ వాళ్ళు ఎవరో డబ్బు టు పవర్ ఆఫ్ డబ్బు రైట్స్ కొన్నారంటే అది చదివితే చెత్తలాగా ఉంటుంది, అది ఎవరు చేయలేదు అని. మంచి వండర్ఫుల్ స్టోరీ ఉంది అందులో. సాగర్ సంఘం 100 ఫంక్షన్ జరుగుతోంది, తాజ్కి వెళ్ళాం, తాజ్ కోరమండల్ మెడ్రాస్లో. ఆ ఫంక్షన్ కేసు నెంబరు వచ్చాడు, సైనాథ్ ట్రావయ్య ఈయన ఆయన ఎంగేజ్ చేయడం కోసం మా సైనాథ్ రైటర్ విన్నానండి మీకు చేస్తున్నాడు అంటే కదా, మెడికల్ డిపార్ట్మెంట్ ఓ బాబు నువ్వు విజయవాడ, అవును కంగ్రాచులేషన్స్ సార్ మీరు అదరగొట్టారు, బాబు డబ్బు టూ డబ్బు చేయడం గ్రేట్ అన్న. ఏంటి గ్రేట్, ఇక్కడ 15 తలలు బద్దలు కొట్టుకుంటున్నారు, సినిమా చేయడమే కష్టంగా ఉంది కాంతో. ఏంటి సార్ అలా అంటారు, నన్ను మీరు చేస్తారా అన్నారు. చేస్తాను సీరియస్సా అన్నాడు. సీరియస్ ఏం కావాలి మీకు అన్నాడు. నవల్ బుక్కు కట్ట పేపర్లు ప్యాడు పెన్ అన్న ఇంత అడిగి. అంటే చక్రవర్తి ఎన్బి చక్రవర్తి ఉండేవాడు, పిలిచి ఇతనికి కట్ట పేపర్లు నవల బుక్కు పెన్ను ఇవ్వు, ఎప్పుడు ఇస్తారు మీరు అంటే ఇంతలో వంశీ వచ్చాడు. మావిడి అమ్మ ఫాస్ట్ అండి బాబు, 7 అక్కడ చూస్తారు దీనిలో కూర్చొని ఏ చేసేవాడు పాంగురోలు అని. లేదులే నువ్వు చేయి, ఎన్ని రోజులు కావాలి మీకు, 3 త్రీ డేసా అన్నాడు. పక్కన చక్రవర్తి బాబు 3 త్రీ వీక్సా, 3 అలాగే బాబు ఇస్తాం. నిజంగా వంశీని వచ్చి అడిగాను. ఒక రోజు ఫస్ట్ ఆఫీస్, ఇంకో రోజు సెకండ్ ఆఫీస్, 2 ఫోన్ చేశాం. ఆయన రమ్మన్నాడు, వెళ్ళాను, ఏం రాసావు సింగిల్ అయిన ఆర్డర్ చెప్పన్నాడు. చదువుతుంటే ఇంటర్వల్ అయిపోయింది,
సైలెంట్గా లోపలికి వెళ్ళి చెక్ బుక్ తెచ్చి లైఫ్లో ఫస్ట్ చెక్ 4,000 రూపీస్ ఇచ్చాడు కేశరామారావు. కేశరావు కాపేయండి మీరు, మీరు అన్నాడు. అంతవరకు నువ్వు అన్నవాడు, కాపేయండి మీరు, మనం ఈవినింగ్ కారు పంపిస్తాను, మీ రూమ్ ఎక్కడో ఇప్పుడు చూస్తాడు, మీ రూమ్కే కారు వస్తుంది. ఫస్ట్ టైం నా రూమ్కి కారు రావడం, చిన్న టిక్కీ రూమ్ అది, అది ఎక్కడో అది వంశీ ఇప్పించాడు. అది ఆ రూమ్కి కారు వస్తుంది, మీరు ఈవినింగ్ బీచ్కి పోతాం, డిన్నర్ బయట చేద్దాం. అప్పుడు వింటాను సెకండ్ హాఫ్. వెళ్ళంగానే ఒక విషయం బయట పెట్టాడు, మెరీనా బీచ్లో మీకు డబ్బులు ఎంత కావాలండి? నాకు డబ్బులు వద్దు, పేరు కావాలన్న, ఇదే ఇబ్బంది నాకు అన్నాడు. ఏమన్నా మీరు ఇప్పుడు దీనికి ఎలా చేశారో, అభిలాష్కి సత్యమూర్తి ఎలా చేశాడు, ఇప్పుడు ఎలాగ ఆ రోజు మా సత్యానం దొరకలేదో, ఇవాళ సత్యమూర్తి దొరకట్లేదు, మీరు రాయండి, పేరు మాత్రం మేము ఎట్లా అన్నాడు. పేరు ఇస్తే నాకు చాలు డబ్బులు మీ ఇష్టం, ట్రై చేస్తాను అన్నాడు. వితిన్ 24 అవర్స్ వీరేంద్రనాథ్, కోదండరామరెడ్డి, చిరంజీవి గారు కలిసి నా దగ్గర ట్రీట్మెంట్ తిని, మీరు కొంచెం బయట ఉండండి అని రామారావు చెప్తే, చిరంజీవి గారు ఇంట్లో బయట కూర్చుంటే 10 నిమిషాల్లో స్క్రీన్ ప్లే కార్డ్ ఇస్తున్నాం, మీరు ఊటీ రండి అని చెప్పారు. చిరంజీవి గారి సమక్షంలో జరిగింది, సమక్షంలోనే డిసైడ్ చేశారు. డిసైడ్ చేసి వీరేంద్రనాథ్ చెప్తే అతను బాగా చెప్పాడండి, స్క్రీన్ ప్లే ఇవ్వండి, మాటలు సత్యమూర్తికి ఇవ్వండి, కథ నాకు ఇవ్వండి అన్నాడు. ఆ విషయాల్లో కోదండరామరెడ్డి గ్రేట్, ఎవరు జనరల్గా ఇవ్వరు కదా. మొత్తం స్క్రిప్ట్ రాశా, నెక్స్ట్ మాట తప్పకుండా మరణ ముదంగం కూడా ఇచ్చాడు.